రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతు పక్షపాతిగా రైతులకు అండగా నిలవాలన్నటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి 2019 రబీ సీజన్ నుంచే రైతులకు సంబంధించి వ్యవసాయ పెట్టుబడి కింద 12,500 రూపాయలు అందించాలన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 15 రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన లాంఛనంగా నెల్లూరు జిల్లాలో దాన్ని ప్రారంభిస్తున్నాడు. దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ప్రారంభం కాబడుతుంది. అయితే ఈరోజు అందరూ గమనించాల్సింది, ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేసి ప్రధానమైనటువంటి హామీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రైతాంగం సాక్షిగా రేపు నిలబెట్టుకోబోతున్నాడు. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, అనేక రకాలైనటువంటి హామీలు అమలవుతున్నాయి, నవరత్నాలు ఒక్కొక్కటిగా ఈరోజు అమలుకు నోచుకుంటున్నాయి. రైతులకు సంబంధించి ఆలోచన చేస్తున్నాడు, అనేక సందర్భాల్లో చెప్పాం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరలా తిరిగి రావాలి అంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈరోజు ఒక్కసారి జిల్లా పరిస్థితి చూస్తే, ఈ ప్రాంత పరిస్థితి చూస్తే, ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు జలకడతో కళకళలాడుతున్నాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72 టీఎంసీలు నిలువ ఉంచితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోమచల జలాశయంలో 75 టీఎంసీలు రికార్డు స్థాయిలో నీరు నిలువ ఉంచేటువంటి పరిస్థితి. ఓ పక్క కండలేరుకు నీరు తరలిస్తున్నాం, ముందస్తుగా నెల్లూరు డెల్టాకు సంబంధించి కానీ నెల్లూరు డెల్టా కింద ఉన్నటువంటి ప్రాంతానికి ఇస్తున్నాం, కండలేరుకు సంబంధించి ప్రతిరోజు కండలేరు కెనాల్ కింద ఈరోజు సోమశిల కండలేరు కెనాల్ ద్వారా 11,000 క్యూసెక్ల ద్వారా ఈరోజు ఆ కండలేరు జలాశయానికి నీరు అందించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ ఈరోజు అనుకునేటువంటి మాట, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి యుగం మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది సంకేతంగా రైతాంగం భావించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతాంగం మొత్తం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించి అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేకుండా రైతుకు సంబంధించి 12,500 రూపాయల పెట్టుబడి నిధి ఏదైతే ఉందో దానిని ముందుగా అందించాలన్నటువంటి ఆలోచన లక్ష్యంతో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడానికి జిల్లా రైతాంగం సమాయత్తమవుతుంది. జిల్లా రైతాంగం మొత్తం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే జిల్లా రైతాంగం సంతోషంగా ఉంది, జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయి. పాపం ఇవన్నీ ఉన్నా సరే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కడే బాధపడేటువంటి పరిస్థితి. పాపం ఆ పెద్ద మనిషి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆయన చెప్తున్నాడు మీరు 12,500లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, మీరు ఎంత ఇస్తున్నారు, ఆ లెక్కెంతో చెప్పండి, ఈ లెక్కెంతో చెప్పండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు అయ్యో వీళ్ళు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి పుట్టగొత్తులు ఉండవు, తెలుగుదేశం పార్టీని రైతులు నమ్మరు, విశ్వసించరు అని నిర్ధారించుకొని ఈరోజు ఏదో ఒక విధంగా విషం కక్కి బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఏ విధంగా దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అభిమానం ఉండకూడదు, రైతాంగంలో అభిమానం ఉండకూడదు, రైతాంగంలో హర్షం వ్యక్తం చేయకుండా ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి దానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉన్నప్పుడు రైతులకు సంబంధించి రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో కరువు విలయతన్నవాడింది, అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు కరువు కమలపిల్ల లాంటి వాళ్ళని. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వెంటనే కమలపిల్లలాగా కరువు ప్రవేశిస్తుంది రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కరువు ఉండేటువంటి పరిస్థితి. 2014 ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఒక మాట చెప్పాడు, రైతాంగానికి సంబంధించి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, అధికారంలోకి వచ్చాడు 5 విడతలు అన్నాడు, 150,000 అన్నాడు, విడతకు 30,000 అన్నాడు, 3 విడతలు ఇచ్చాడు, ఆ 3 విడతలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయాడు, అర్హులైనటువంటి వాళ్ళు లబ్ధి పొందలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 విడతలు ఇవ్వకుండా మోసం చేసి ఈరోజు మరలా నువ్వు ఎవరైతే 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఈరోజు దానికి సంబంధించి ప్రారంభించబోతూ ఉంటే విషం కక్కేటువంటి పరిస్థితులు మంచిది కాదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు భరోసా ఇస్తే పాపం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో పర్యటన ప్రారంభమైంది, ఏదో ఒక విధంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చి మాయ చేసి మభ్యపెట్టి
ఏదో ఒక విధంగా మరలా మనం ఈ జనాల్లో ఉండాలంటే కనీసం తమ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు రోజులు ఈరోజు జిల్లాకు సంబంధించి మకాం వేసేటువంటి పరిస్థితి. కార్యకర్తల్లో చలనం లేదు, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల విశ్వాసం లేదు. కాబట్టి ఎవరు కూడా ఆయన విశ్వసించేటువంటి పరిస్థితులు లేదు. కారణం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తాడు, అధికారం లేనప్పుడు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. పాపం చంద్రబాబు నాయుడికి ఇక ఆ పార్టీకి పుట్టకథలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సింది కార్యకర్తల గురించి మర్చిపోయినా చంద్రబాబు నాయుడిని కార్యకర్తలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. కానీ చంద్రబాబు నాయుడు పాపం కొంతమందిని కావాలని ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీరు బీజేపీలో చేరండి అని ప్రోత్సహించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నాకు వెనక్కి రండి అని చెప్పి లాలిచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు గ్రామస్థాన నాయకులతో. ఎవరికైనా దెబ్బ తగిలితే బీజేపీ నాయకులు వెళ్ళి పరామర్శిస్తున్నారు, వెంటనే పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు. బీజేపీ నాయకులు ఈ వ్యక్తి బీజేపీలో చేరాడు కాబట్టి నేను పరామర్శించానని చెప్తున్నాడు, పాపం తెలుగుదేశం వాళ్ళు మాత్రం గతంలో నాకు చేశాడు కాబట్టి నేను పరామర్శిస్తున్నాను అని చెప్పి ఒకే వ్యక్తికి రెండు పార్టీలు కలిసి పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు ఏదో విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నంలో భాగం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోయాడు, కార్యకర్తల నమ్మకం కోల్పోయాడు. ఈసారి చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగేవాడు కూడా 2024 ఎన్నికల్లో కరువు అవుతాడు. కాబట్టి ఎవడు చంద్రబాబు నాయుడిని విశ్వసించేటువంటి పరిస్థితులు లేడు. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాలని, రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని, రాష్ట్ర రైతాంగం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రేపు ఈ జిల్లాలో ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు హెలిప్యాడ్కి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి స్టాల్స్ సందర్శించి 11:30కి సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి ఆయన లాంఛనంగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తాడు. అదేవిధంగా కౌలుదారులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఇస్తాడు. ఆ కౌలు రైతులకు కూడా ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈరోజు ఇచ్చేటువంటి ఆ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కౌలుదారులకు కూడా 12,500 రైతులతో పాటు ఇవ్వాలి, పెట్టుబడి సహాయం చేయాలి, అందించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి లబ్ధి చెక్కుచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ధృవీకరణ పత్రాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి నిధి ఇవన్నీ కూడా అందజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సభ 2 గంటల పాటు సాగుతుంది, అంటే దాదాపుగా 12:30 కల్లా సభా కార్యక్రమాలు ముగిసిపోతాయి. కాబట్టి రైతాంగం ఇప్పటికే చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు అందజేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం పట్ల ఆయన చూపించినటువంటి చొరవకి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి రేపు జరిగేటువంటి రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతాంగాన్ని, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, స్వచ్ఛందంగా ప్రజల్ని తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.